శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో మూడు వందల అరవై తొమ్మిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు త్రిసంధ్యాఖ్యా త్రిసంధ్య అంటే తెలుసు మూడు సంధ్యల కాలం ప్రాతకాలం మధ్యాహ్నం కాలం సాయంకాలం ఈ మూడు సమయాలలో కూడా సంధ్యాస్వరూపిణి అంటే మధ్యలో ఉండేటటువంటిది అనమాట ట్రాన్సిట్ అంటాం కదా అలాంటి అమ్మ అని అర్థం గాయత్రి సావిత్రి సరస్వతి ఈ మూడు స్వరూపాలకు అధిష్టాన దేవతలు ఉదయం వేళ గాయత్రి మధ్యాహ్నం వేళ సావిత్రి సాయంత్రం వేళ సరస్వతి అంటే ఈ మూడు సంధ్యలలో కూడా ప్రసిద్ధి చెందిన ఆఖ్య అంటే చెప్పబడినటువంటిది ప్రసిద్ధి చెందినటువంటిది అని అర్థం మూడు వేళల్లో కూడా ప్రసిద్ధి చెందిన తల్లి అంటే ఏంటని అర్థం ఇంకా అన్ని వేళల్లో అని అర్థం అనమాట ఇది ఈరోజు అమ్మవారి నామం సంధ్యా సమయంలో చేసిన ఆలోచన కానీ మాట్లాడిన మాటలు కానీ చేసేటటువంటి పనులు కానీ ఒకటికి వెయ్యింతలు ఫలితాన్ని ఇస్తాయి ఇది మనందరం కూడా చిన్నప్పటి నుంచి వినేటటువంటి మాటనే ఎందుకు ఆ సమయానికి అంత శక్తి అంటే త్రిసంధ్యాఖ్యా మన అమ్మ ఉంది కదా అది అమ్మ స్వరూపం కదా అందుకోసము అన్నమాట సరేండి నా అమ్మని చెప్పుకునే కంటే ముందుగా ఈరోజు ప్రశ్న ఏంటంటే సూర్యోదయ సూర్యా సంధ్యా సూర్యాస్తమయాలు కళ్ళతోటి స్పష్టంగా అంటే సూర్యోదయం అవ్వడం సూర్యాస్తమయం అవ్వడం కళ్ళతో స్పష్టంగా చూసింది ఎక్కడ అంటే నేను కన్యాకుమారిలో సూర్యోదయం సన్ రైజ్ పాయింట్ అని ఒక చోట సన్సెట్ పాయింట్ అని ఒక చోట ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళి సన్ రైజ్ పాయింట్కి పొద్దునే వెళ్తే సూర్యుడు అలా ఉదయిస్తూ కింద సాగరం నుంచి పైకి వస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది అన్నమాట మనకి మన కళ్ళెదురుగా అంత కలిపి ఒక వన్ మినిట్ లోపు అయిపోతుంది అలాగే సన్సెట్ పాయింట్ అని వేరే చోట ఉంటుంది అక్కడికి వెళ్ళాలి సాయంత్రం పూట అది కూడా అంతే హాఫ్ మినిట్లో అయిపోతున్నట్టుగా ఉంటుంది ఇంకా ఎక్కడెక్కడ వేరే ఎవరైనా దర్శనం చేశారా ఇది ప్రశ్న ఇక నామాన్ని కనుక చదువుకున్నట్లయితే పదకొండు సార్లు ఓం త్రిసంధ్యాఖ్యాయ నమ ఓం నమ త్రిసంధ్యాఖ్యాయ ॐ त्रिसन्ध्याख्याय नमः ॐ त्रिसन्ध्याख्यायै 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 नमः ॐ त्रिसन्ध्याख्याय नमः ॐ त्रिसन्ध्याख्याय नमः ॐ त्रिसन्ध्याख्यायै नमः ॐ त्रिसन्ध्याख्यायै नमः ॐ त्रिसन्ध्याख्यायै नमः ओ त्रिसंध्याख्याय नम ओं त्रिसंध्याख्याय ओम ओं नमः ओम ओ नमः जय श्री कृष्ण